revenue department, mana state government ki nodal department, atlage idi oka oldest administrative department mana rashtramlo. ఇది విలేజ్ లెవెల్ నుంచి గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి మట్టుకు స్పెసిఫిక్గా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి మట్టుకు నెట్వర్క్ కలిగి ఉన్నటువంటి దాదాపు 10,942 రెవెన్యూ విలేజ్లు 594 మండలాలు అట్లాగే 74 రెవెన్యూ డివిజన్లతో కూడిన నెట్వర్క్ కలిగి ఉన్న డిపార్ట్మెంట్ అధ్యక్ష ఇది. ఇది ముఖ్యంగా ఇప్పుడు మనము గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త రెవెన్యూ యాక్ట్ తెచ్చిన తర్వాత ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు మండల స్థాయిలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, క్రయ విక్రయాలు, మ్యూటేషన్సు, సక్సెషన్సు, పాస్బుక్లు జారీ చేయడం, అట్లాగే ల్యాండ్ అక్విజిషన్ పనులు చూడడం, అట్లాగే ప్రభుత్వం తలపెట్టినటువంటి అనేక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, అయితే ముఖ్యమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయో, మిషన్ భగీరథ, మిషన్ కాక్తీయ, 2BHK, ఇటువంటి హరితహారం, ఇటువంటి కార్యక్రమాలని అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావడానికి కృషి చేయడం, అట్లాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు రిలీఫ్ మెజర్స్ని అందుబాటులోకి తేవడం, అట్లాగే ప్రజా ఫిర్యాదులు తీసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం, ఏ ఎలక్షన్స్ వచ్చినా ఎలక్షన్స్ను సజావుగా కండక్ట్ చేయడం, ఇలా అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఏవైనా కార్యక్రమాలు ఇతర డిపార్ట్మెంట్స్కు అలాట్ చేయని ఏమన్నా ఉంటే అవి కూడా చేస్తూ ఈ పౌరసేవల విషయంలో కూడా దాదాపు అధ్యక్ష 4,533 మీ సేవా సెంటర్ల అజమాయిషి కూడా ఈ రెవెన్యూ డిపార్ట్మెంటే చేస్తూ ఉన్నది. ఈ మీ సేవల ద్వారా 74 రకాల సేవలను పౌరులకు అందిస్తూ ఉన్నది. 2021-22 సంవత్సరంలో ఈ మీ సేవల ద్వారా పౌరసేవలకు గాను పౌరులు తమకు సేవలు ఇవి కావాలి అని 40,22,000 అప్లికేషన్లు పెట్టుకుంటే ఈ సంవత్సరం 35,36,000 అప్లికేషన్లు క్లియర్ చేయడం జరిగింది. అట్లాగే మనకు తెలుసు కమ్యూనిటీ సర్టిఫికెట్స్, కుల ధృవీకరణ పత్రాలు 11,37,000 కూడా జారీ చేయడం జరిగింది. అట్లాగే ఆదాయ పత్రాలు, ఇన్కమ్ సర్టిఫికెట్స్ 17,54,000 జారీ చేయడం జరిగింది మీ సేవా సెంటర్స్ ద్వారా.